హలో అండి, వెల్కమ్ టు సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎంతో టేస్టీగా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఈ బొంబాయి హల్వా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే అయిపోతుంది. ముందుగా ఒక బౌల్లో ఒక కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఎలాంటి బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 కప్ షుగర్ తీసుకోండి. ఏ కప్తో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. తర్వాత 1/4 కప్ వాటర్ యాడ్ చేసి జస్ట్ చేతి కట్టుకేంత వరకు పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని సిమ్లోనే మీరు గరిటెతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ స్వీట్ నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడమే బెటర్ అండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం. 1/2 స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు మిక్స్ అయిపోయిన తర్వాత 6 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ అండి, 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తేనే దీనికి టేస్ట్ వస్తుంది. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా దగ్గరికి రావాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1 కంటైనర్లో ఇలా హల్వాని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 or 2 అవర్స్ చల్లారనిస్తే సరిపోతుంది. కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు 1 ప్లేట్లో తీసుకొని పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి హల్వా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.